ఎంపీల నియామకాల పదవి కాలం పూర్తయింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. ఇన్ఛార్జిల వీసీ నియామకాలు మొన్న 15 డేట్ వరకు పూర్తయింది. దాని తర్వాత మళ్ళీ కూడా వాళ్ళనే కంటిన్యూషన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పాలన కూడా మొత్తం సంబంధించినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ఈసీ నిర్ణయాలు కూడా అమలు అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఆ నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేసే బీసీని ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయాలకు నియమించాలని, అదేవిధంగా యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సెర్చ్ కమిటీల పేరిట కాలయాపన చేయకుండా ఈ నియామకాలు వెంటనే పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.